మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. హలో, ఇప్పటికే 4 రోజులు బట్టి ట్రై చేస్తూనే ఉన్నాను. కలవక కలవకు ఇప్పుడు కలిసింది. ఇప్పటికీ 10 సార్లు నన్ను హోల్లోనే పెట్టారు. యువతలోడు ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? అవన్నీ మీకు అవసరం లేదా? మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు హోల్డ్లో పెడతారు? వెయిట్ చేయలేను. రే మామ, 5 మినిట్స్ వచ్చేస్తున్నాను. 5 నిమిషాలా? ఇంకా 5 నిమిషాలా? సరే సరే, తొందరగా. ఈ 5 నిమిషాలు ఏం చేయాలబ్బా? ఈడెవడో అమ్మాయితో మాట్లాడుతున్నట్టున్నాడు. అర్జెంటుగా ఈడి క్లాస్ పేకలే. బాబు బాబు, నిన్నే ఇప్పుడే చెప్పాను, ఇప్పుడే అప్పుడే మళ్ళీ ఎలా ఓలో పెట్టేస్తున్నారు? ఎవరోళ్ళు ఏం చెప్తున్నారో మీరు వినరా? మీరు మాట్లాడే వ్యక్తి చెప్పు. ఏంటి ఫోన్ లో అమ్మాయిలా ఉంది, ఎందుకు అలా విసిగిస్తావు? నువ్వంటే ఇష్టం లేనట్టు ఉంది కదా. చక్కగా జాబ్ చేసుకుని మీ అమ్మ మీ నాన్న జాగ్రత్త చూసుకోవచ్చు కదా, ఎందుకు అలా గంటల తరబడి ఫోన్ మాట్లాడడం? కాదు, అసలు నేను మాట్లాడింది ఎవరితోనో తెలుసా? ఫోన్ చేతిలో ఉండి ఫోన్ మాట్లాడిన ప్రతి ఒక్కరూ అమ్మాయితో మాట్లాడేట్ కాదు. ఆ విషయం మీకు తెలుసా? అది మీరు అర్థం చేసుకోవాలి. డబ్బులు కట్ అయ్యని కస్టమర్ కేర్తో మాట్లాడుతున్నానండి. మీరు ఖాళీగా ఉన్నారు కదా అని చెప్పేసి ఎవరికి పడితే వాళ్ళకి లెక్చర్లు ఇవ్వకండి. మీరు మీ పని మీరు చూసుకోండి, ఆటోమేటిక్గా మా పని మీరు చూసుకుంటాం. చూసారా ఇప్పుడు? సారీ భయ్యా, సారీ సారీ. మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు వీలైతే ఒక మంచి పని చేయడానికి ప్రయత్నించండి, అంతేకాని పక్కోడి జీవితంలో వేలు పెట్టడానికి కాదు.